శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పండి, మీ హయాంలో ఎప్పుడైనా ఇలా తనిఖీ చేసి రిజెక్ట్ చేయలేదా? వైశాల్య గారు, మొదట మీకు, జీటీవీ ప్రేక్షకులకి, ప్యానల్ మిత్రులకు నా నమస్కారాలు. గత 360 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు ప్రపంచంలో తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న లడ్డు, స్వామివారి కైంకర్యాలు, అలాగే ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం జరగాల్సిన పూజలు రాయల వారి కాలం నుంచి చాలా గొప్పగా చేసేవాడు. మేము కొండకెళ్తే ఒక్కసారైనా జీవితంలో దర్శనం చేసుకోవాలనే మా జీవిత లక్ష్యం. ఆ తర్వాత ప్రసాదం తీసుకుంటే తిరుపతి గుచ్చి తిన్నప్పుడు మా చేయి కడుక్కోవడానికి అరగంట సేపు పట్టేది నెయ్యి పోవాలని. ఆ ప్రసాదం తెచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, మీరు కొండకెళ్ళి వచ్చారా, మంచి వాసన వస్తుంది, మేము ప్రసాదాలు ఇవ్వండి అడిగేవాళ్ళు. అంత గొప్ప శ్రేష్టం కలిగిన ప్రసాదం, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు గొప్పగా జీవితంలో ఒక్కసారైనా ప్రసాదం తీసుకోవాలనుకునే కోరికని హిందూ ధార్మిక సంస్థల పరిజరుగుతున్న దాడులు చూస్తే బాధ కలిగిస్తారు. పూర్తిగా వైఎస్ఆర్సిపి లాంటి విష నాలుకలు విషంగక్కుతూ దాదాపు 50 సంవత్సరాలుగా నందిని డైరీ పంపిస్తున్న నెయ్యిని ఎందుకు ఆపారు? ఏఆర్ ప్రొడక్షన్స్, అప్సని డైరీస్తో ఎందుకు మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు? ఈ దేశంలో స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పెడితే కానీ రాదు. అటువంటి నెయ్యిని 320 రూపాయలకే మీరు వద్దు, ఏ కక్కుర్తితో మీరు ఈ విధంగా కమిషన్ చేశారు? ఇవన్నీ పరిశీలించిన తర్వాత చాలా మంది మిత్రులు నాకు గతంలో లడ్లు కావాలంటే పంపించేవాడిని, రెండో రోజుకే వాసన వచ్చేది, సాయంత్రానికి క్రికెట్ బంతులు అయ్యేటివి. ఏంటని అర్థం కాదు కదా మాకు ఇంత దుర్మార్గమైన చర్య. 2000 జూన్ 4వ తారీఖున ప్రభుత్వం దిగిపోతే జూన్ 12న ఈవో గారు, కొత్త ఈవో గారు అపాయింట్ అయితే జూలైలోనే బ్లాక్ చేశారు ఈ నెయ్యి ట్యాంకర్లు. అది ఊసి ఊరికి ఆషామాషిగా చెప్పిన కార్యక్రమం కాదు. ఇది మాకు డౌట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలు గాని లడ్డు గాని స్వామివారి కైంకర్యాల్లో అపదా జరుగుతా ఉంది, నేను ఒకసారి ఎన్క్వైరీ చేయమని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. దాంట్లో ప్రధానంగా విజయ్ కుమార్ రెడ్డి, డిఆర్ఐ డైరీ డైరెక్టర్ రీసెర్చ్ అసోసియేషన్ డైరెక్టర్ అండి, సురేంద్ర గారు డైరీ ఎక్స్పర్ట్, స్వర్ణలత గారు తెలంగాణ వెటరనరీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, వీళ్ళ ముగ్గురు 2 నెలలు పూర్తిగా పరిశోధించి శాంపుల్ని తీసుకొని ఎన్డీడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపిస్తే ఇది కాకుండా చెన్నైలో బెంగళూరులో ల్యాబ్లు 10 ల్యాబ్లు పంపించాం, ఎక్స్పర్ట్ ల్యాబ్లు పంపించాం. వాళ్ళు పంపించిన రిపోర్ట్ చూస్తే హిందువులుగా దేవుడి యొక్క భక్తులుగా మేము చేసిన అపచారాన్ని చంపలేసుకోవాల్సి వస్తా ఉంది. ఎందుకంటే అందులో కల్తీ సోయాబీన్స్ ఆయిల్ అంట, సన్ ఫ్లవర్ ఆయిల్ అంట, ఫిష్ ఆయిల్ అంట, ఎంత దుర్మార్గం చూడండి, బీఫ్ ఫ్యాట్, లాడ్ అంటే పంది మాంసం, కొబ్బరి, గోధుమ పిండి, గుడ్డు కొవ్వు. ఎవరైనా హిందువులు ఇంత దుర్మార్గంగా ప్రసాదం సమర్పిస్తారని దేవుడికి ఏ కూబికి కొట్టుకుంటున్నారు మీరు? గత ప్రభుత్వం అధికారులు ధర్మారెడ్డి కావచ్చు, ఆయన శంకర్నాగర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, శ్రీదేవి రెడ్డి, లలితా మిశ్ర కావచ్చు, ఆర్ఆర్ రెడ్డి గారు కావచ్చు, దేశవ్యాప్తంగా దుర్మార్గమైన వాసనలు వస్తా ఉంటే, కంప్లైంట్లు ఇస్తా ఉంటే, లడ్డు నాణ్యత బాగాలేదంటే నిమ్మక నిరుత్తులాగా దున్నపోతు మీద వానబడినట్టుగా దుర్మార్గంగా వ్యవహరించారు మీరు. మేము అడుగుతున్నాం, స్టేట్ గా అడుగుతున్నాం, మేము కొండకొస్తాం, దర్శనం చేసుకుంటాం, ప్రసాదం తీసుకుంటుంది మాకు నైతిక హక్కు భక్తులుగా. మీరు స్వామివారికి దాదాపు 2500 కోట్ల సంవత్సరానికి ఆదాయం వస్తుంది, స్వచ్ఛమైనతో లడ్లు ఇవ్వాలని చెప్పి గతంలో చెన్నారెడ్డి గొడవ వస్తే ఆయన కాంప్రమైజ్ కాకుండా ఎంత పెట్టి కొనండి అని చెప్పారు. మీరు కాసుల ప్రకృతి కోసం ఈ రోజు దుర్మార్గంగా రోజుకు 15,000 కేజీల నెయ్యిని సప్లై చేయలేక విదేశాలను దింపుకున్నారంట. అందులో నుంచి వచ్చిన ఈ కూపాదత్తాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. హిందూ ధార్మిక సంస్థ ఈ విధంగా చేస్తా ఉంటే, హిందువుల మనోభావాలు దెబ్బతింటా ఉంటే ఇదే ఒక చర్చిలోనో ఒక మసీదులో చేయగలరా మీరు? ఏంటిది ఇంకొక పాప పరిహారం చూసి చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో. ఈ లడ్లను స్వామివారి కైంకర్యాలతో పాటు శ్రీరామ స్వామి శ్రీరాముల గుడి యొక్క కార్యక్రమం జరిగింది గతంలో, స్వామివారి రాముల వారి మందిరం నిర్మించారు, దాని ప్రారంభోత్సవానికి ప్రపంచవ్యాప్త హిందువులు వచ్చారు, ప్రధానమంత్రి గారు ప్రారంభించారు, అక్కడ పంపించారు మీ లడ్లు, వాళ్ళు పంది మాంసం ఆవు మాంసం తినమని చెప్పి. ఎంత నీచం అండి, ఎంత దుర్మార్గం అండి. నెయ్యిలో ఉండాల్సిన శాతం పరిశీలిస్తే 19.7% నెయ్యి ఉందంట, మీరంతా కల్తీనంట. ఎవరు ఇయ్యా అంటే ఎవరు ఇయ్యే ఆఫీసర్ డైరీస్ దీన్ని ఎందుకు చర్యలు తీసుకోలేదు అడిగితే కుక్కకు ఏమంటుందండి, కుక్కతో ఒక్కర అన్నట్టు జగన్మోహన్ గారు ఏమంటారంటే ఇది మా ఆయంలో జరగలేదంట. అగ్రిమెంట్లు ఎవరు ఇచ్చారండి? మీ ఆయంలో ఇచ్చారు. 50 సంవత్సరాలుగా నందిని పిల్లి డిపో వాళ్ళు పంపిస్తారు, నెయ్యి ఎందుకు ఆపేశారండి? ఎందుకు కొత్త వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్న కొత్త డైరీలతో? మీ కక్కుర్తి కోసం, మీ కాసుకూరు కోసం విషయం నాకు తెలుసు కాబట్టి ఇది అడుగుతుంటే సమాధానం చెప్పలేకుండా
పారిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీంట్లో చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు భక్తులందరూ కూడా ఉలిక్కి పడ్డాం. మేము హిందువులుగా ఇంత ఘోరం చేసామా? ఇంకోటి సార్, ఇంకోటమ్మా, నెయ్యిని లడ్డుకు మాత్రమే వాడరు, స్వామివారి అభిషేకాన్ని వాడతారు, కంకెరాలు వాడతారు, దుప్పదీప నైవేద్యాలు వాడతారు. ఈ లడ్డును తయారు చేసే చరిత్ర 360 సంవత్సరాలు. అక్కడ లడ్డు తయారు చేయడానికి 400-600 మంది ఉంటారు. అన్న ప్రసాదాలు తయారు చేయడానికి బ్రాహ్మణులు 45-50 మంది ఉంటారు. అదేవిధంగా ఇతర నైవేద్యాలు కానీ మొత్తం 900-600 మంది బ్రాహ్మణులు పనిచేస్తారు. వాళ్ళని అడిగాం, వాళ్ళు ఏమంటారంటే నేను చూస్తాను, మీరు చెప్పగలం అంటారు. కానీ చెప్పలేక చెబితే ఉద్యోగాలు పోతాయని చెప్పి కాంట్రాక్ట్ ఉన్న బ్రాహ్మణులు కూడా చివరికి గొడవ పడితే 26 మంది తీసేశారు ధర్మారెడ్డి. ఈ విషయాన్ని బయటకు వస్తారని చెప్పి ఇంత దుర్మార్గంగా చేసిన ఈ పరిపాలన చూస్తే స్వామివారు చేసిన అపచారం ఘోరం ఇంత అంత కాదు. ఇటువంటి వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలి, శిక్షించాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఉద్యోగాలు ఉంటే మన మీద అని మీద ప్రచారాలు చేశారు. జగన్మోహన్ గారు డిక్లేర్ మీద సంతకం పెట్టి కూడా దేవుడికి దర్శనానికి పోతాడు, స్వామివారి ప్రసాదం తీస్తే వెనకాల బారేస్తాడు, తీర్థం ఇస్తే కిందికి వదిలేస్తాడు. పూర్తి స్థాయిలో క్రిస్టియన్ సమాజం కావాలనే హిందూ దేవాలయం నుంచి హిందువులు దూరం చేయాలని చేసిన కుట్ర ఇది. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న క్రిస్టియన్ సమాజం అంతా కూడా పని కట్టుకుని చేసిన పని ఇది. కాబట్టి దీని మీద విచారణ చాలా పెద్ద ఎత్తున విచారణ జరగాలి, ఎక్స్పర్ట్స్ విచారణ చేయాలి. చాలా పెద్దలందరూ కూడా అనేక అంశాలపై కామెంట్ చేశారు. నడ్డా గారు రిపోర్ట్ అడిగారు, కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ అడిగింది. వీటన్నిటిపైన సిబిఐ ఎన్క్వైరీ చేసి ఈ చేసిన తప్పుకి పరిహారం ఎట్లా ఉండకూడదమ్మా. జీవితంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దుర్మార్గం చర్యకి, ఈ దుర్మార్గులకి, కలియుగ రాక్షసులకి ఖచ్చితంగా కఠిన చర్య చేసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం రిపోర్ట్ సబ్మిట్ చేస్తా ఉంది, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేసాయి. పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు ఆరోజు దుర్మార్గ చర్య పాల్పన్నారో, డబ్బుల కోసం మట్టి గడ్డి తిన్నారో, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తాం, వార్నింగ్ ఇస్తాం, జీవితం దీనిలోకి రాకుండా నిషేధించాలి, వీళ్ళ పదవులు కూడా కొట్టాలి, వీళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తాం.